हाई अंडी अंदर नमस्ते वेलकम बैक टू मई चैनल अंदर एला नैन मिश्रावनी ने चला बहुना फ्रेंड्स फ्रेंड्स टूडे वे ग्रैंड ब्राइडल सारी कुछ चूप्तना एंत ग्रैंड रिच लुक ग्रैंड ब्राइडल सारी कुछ डिजन एला वेस्टो चूपा चूँगी मुझे इला मग्गम पट्टु थ्रेड्स वे टू कलर्स तस्कोनी इला डिवाइड फ्रेंड्स ग्रैंड ब्राइडल सारी कुछ डिजाइन को इला टू मेटीरियल फ्रेंड्स टू मॉडल्स वे इला लीफ मॉडल बीड्स अलागे फ्लावर वाश शेप इला बीड्स फ्रेंड्स बीड्स बिग साइज़ तीसुकुन्नानु सो ई टू बीड्स कलिपी नेनु ग्रैंड लुक ब्राइडल सारी कुचुलु वेस्तुन्नानु सो ई टू बीड्स वच्चेसि ट्रेडिशनल लुक तो चाला बागुंटुंदन्नमाट अलागे मामूल थ्रेड वच्चेसि नेनु नीडिल्लो वच्चेसि 10 लाइन्स तीसुकुन्नानु फ्रेंड्स नेनु नीडिल वच्चेसि बिग साइज़ मीडियम साइज़ तीसुकुन्नानन्नमाट सो ई नीडिल टेन लाइन्स थ्रेड एक्कुन्नानु ई थ्रेड तो टू नॉट्स वेसुकोवालि टाइट गा ग्रिप वस्तुंदि सो मनकि एप्पटिकी सारी कुच्चुलु वेसेटप्पुडु इला मामूलु थ्रेड वेसुकोवालि सो इला बिग साइज़ बीड తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ బీడ్ వచ్చేసి ఫ్లవర్ వాస్ షేప్ లాగా ఉంటుంది అలాగే కుండ షేప్ లాగా ఉంటుంది చాలా అందంగా ట్రెడిషనల్ లుక్ తో ఉంటుందన్నమాట సో అందుకని నేను ఇలా తీసుకున్నాను సో ఇలా కింద నా థ్రెడ్ ని కట్ చేసుకోవాలి నేను ప్రతి కుచ్చుకి ఇలా డిస్టెన్స్ వచ్చేసి 2 ఫింగర్స్ పెట్టుకొని 2 ఇంచెస్ తీసుకున్నాను ఫ్రెండ్స్ చాలా దగ్గర దగ్గరికి వేసానన్నమాట గ్రాండ్ బ్రైడల్ సారీ కుచ్చులు కదా ఎక్కువగా లుక్ ఉండాలని ఇలా వేసాను సో కుచ్చులు అయితే చాలా ఎక్కువే పడ్డాయి నాకు థ్రెడ్ కూడా చాలా ఎక్కువ యూస్ చేశాను సో ఇలా మీరు ముందుగానే బీడ్స్ అన్ని ఎక్కించుకొనైనా మీరు థ్రెడ్ కట్టుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే నా వ్లాగ్స్ చాలా ఉన్నాయి వ్లాగ్స్ కూడా అందరూ చూడాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నాగపట్నం టూర్ ప్లేసెస్ వ్లాగ్స్ చాలా చేశాను సో చాలామంది చూశారు చాలా థ్యాంక్స్ అలాగే చూడని వాళ్ళు ఉంటే ఇంకా చూడండి చూసారా ఫ్రెండ్స్ ఈ థ్రెడ్ వచ్చేసి మగ్గం పట్టు ప్యూర్ థ్రెడ్ అన్నమాట సో శారీ గోల్డ్ ఇది గోల్డ్ అంటే గోల్డ్ కాదండి మ్యాట్ గోల్డ్ అన్నమాట సో ఇట్లా మ్యాట్ గోల్డ్ కాంబినేషన్ తీసుకున్నాను నేను థ్రెడ్ అయితే చాలా ఎక్కువ తీసుకున్నాను మీరే చూస్తున్నారు కదా సో చాలా ఎక్కువ తీసుకున్నాను ఎక్కువ మందంతో తీసుకున్నాను ఎక్కువ కుచ్చు బాగుండాలని సో ఇలా తీసుకొని ఇలా నాట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా టైట్గా ఒక 3-2 నాట్స్ వేసుకుంటే చాలు ఇప్పుడు గోల్డ్ జరి థ్రెడ్ చుట్టుకుందాము ఫ్రెండ్స్ నేనైతే గోల్డ్ జరి థ్రెడ్ ఎప్పుడైనా కానీ ఈ విధంగా చుడతానన్నమాట ఇలా కుచ్చుని పట్టుకొని చుట్టడం వల్ల మనకి గోల్డ్ జరి థ్రెడ్ స్టిఫ్గా వస్తుంది అలాగే చూడడానికి కూడా గోల్డ్ జరి థ్రెడ్ స్టెప్ బై స్టెప్ నీట్గా కనిపిస్తుంది కూడా లీఫ్ మోడల్ బీడ్ కూడా ఫ్రెండ్స్ నేను ఈ గోల్డ్ జరి థ్రెడ్కే చుడతాను సో ఏ విధంగా చుడతాను ఏ విధంగా కుడతాను అనేది మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగా బ్యాక్ సైడ్ నుంచి నీడిల్ తీసుకొనైనా మనము నాట్ కట్ చేసుకోవచ్చు అన్నమాట మీకు ఏ విధంగా బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్ నుంచి ఏ విధంగా అయినా కానీ మనం గోల్డ్ జరి థ్రెడ్ బయటికి తీసుకొని కట్ చేసుకోవచ్చు చాలామంది గోల్డ్ జరి థ్రెడ్ కట్ చేయరండి అలాగే కుచ్చులోనే కలిపేస్తారు బట్ నేనైతే కట్ చేస్తానన్నమాట గోల్డ్ జరి థ్రెడ్ కనిపించకూడదని ఇలా అయితే మనకు నీట్గా ఉంటుంది వర్క్ సో నెక్స్ట్ మనము పింక్ కలర్ కుచ్చు సేమ్ ఈ విధంగా కట్టుకుందాము
మగ్గం పట్టు థ్రెడ్ నేను కుచ్చు లావు రావడానికి ఎక్కువ తీసుకున్నాను ఫ్రెండ్స్. బట్ మీరు మామూలు థ్రెడ్ కౌంటింగ్ థ్రెడ్స్ వేసే వాళ్ళైతే మినిమం 400-500 కౌంటింగ్ తీసుకుంటేనే మీకు ఈ విధంగా కుచ్చు అనేది లావుగా వస్తుంది. చాలామంది తక్కువ కౌంటింగ్తో శారీ కుచ్చులు వేస్తారు, అలా వేయడం వల్ల అవి వంగిపోతాయి. సో ఫ్రెండ్స్ అవి స్టాండర్డ్గా కూడా ఉండవు. మీకు కుచ్చు బాగా స్టాండర్డ్గా ఉండాలి, లైఫ్ రావాలి అంటే 400-500 ఇలా కౌంటింగ్ ఎక్కువ తీసుకొని ఎక్కువ థ్రెడ్స్ తీసుకొని వేసుకోవాల్సి వస్తుంది. అలా ఎక్కువ కౌంటింగ్ తీసుకుంటేనే మీకు కుచ్చు కూడా లైఫ్ వస్తుంది, స్టాండర్డ్గా ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మామూలు థ్రెడ్స్ వేసేవాళ్ళు ఎక్కువ కౌంటింగ్తో ఎక్కువ థ్రెడ్స్ తీసుకొని శారీ కుచ్చులు కట్టుకోండి. నేనైతే కౌంటింగ్ చేసుకోలేను కాబట్టి మగ్గం పట్టు థ్రెడ్స్ అందాజుగా నాకు మీడియం కావాలంటే మీడియం తీసుకుంటాను, స్మాల్ కావాలంటే స్మాల్ తీసుకుంటాను. అంటే ఏ కస్టమర్ని బట్టి ఏ విధంగా కుచ్చులు కావాలి, స్మాల్ కావాలా బిగ్ సైజ్ కావాలా, దాన్ని బట్టి నేను సైజు పెంచుకుంటా తగ్గించుకుంటాను ఫ్రెండ్స్. ఈ 2 లీవ్స్ వచ్చేసి ఆపోజిట్గా కుట్టాను ఫ్రెండ్స్. ఇలా ప్రతి కుచ్చుకి ఈ 2 లీవ్స్ వచ్చేసి ఆపోజిట్గా కుట్టుకుంటా వెళ్ళాలి. ఈ విధంగా శారీ పళ్ళుకు శారీ కుచ్చులు మొత్తం వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను మొత్తం వేశాక ఫైనల్ అవుట్లుక్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. నాకు ఈ శారీ కుచ్చులు వేయడానికి చాలా టైం పట్టిందన్నమాట. సో ఈ థ్రెడ్ మామూలు థ్రెడ్ కాదు కాబట్టి ఎక్కువ టైం పడుతుంది. ఈ థ్రెడ్ అలవాటు ఉన్న వాళ్ళకి ఈ శారీ కుచ్చులు వేయగలుగుతారు. వావ్, చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. శారీలోని గోల్డ్ కలర్ అలాగే పింక్ కలర్ ఈ థ్రెడ్ వల్ల శారీకే చాలా లుక్ వచ్చింది, చాలా అద్భుతంగా ఉంది. చాలా కష్టపడి వేశాను ఈ శారీ వేయడానికి, దాదాపు నాకు 3 డేస్ పట్టింది. ఎందుకంటే మామూలు థ్రెడ్ కాదు కదా ఫ్రెండ్స్, ఒరిజినల్ పట్టు థ్రెడ్స్. ఈ ఒరిజినల్ పట్టు థ్రెడ్స్ నేను తీసుకొని వేయాలి ప్రతి కుచ్చుకి. ముందుగానే కుచ్చులు ప్రిపేర్ చేసుకోలేను కాబట్టి అప్పుడే నేను స్పాట్లోనే వేయాలి. సో ఫ్రెండ్స్, ఈ మోడల్ ఎలా ఉంది? మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఒపీనియన్ ఏంటో నాకు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. అలాగే ఈ శారీ పిక్స్ సైపెట్టాను, ఒకసారి మీరు చూడండి అవుట్లుక్ ఎలా ఉందో మీకే తెలుస్తుంది.